Hello and Namaste, I am Dr. Lingeswaarr, Numerologist and Pronologist. Donald Trump, ఈ పేరు ప్రస్తుతం మన దేశంలో మారుమ్రోగుతోంది. ఎందుకంటే ఆయన మన దేశానికి విచ్చేశారు, కానీ కాకపోతే ఆయన పేరు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి నంబర్ ఎబిలిటీ ఎలా ఉంది, ఆయన యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పేరుకి సంఖ్యాశాస్త్రం సంబంధం కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక న్యూమరాలజీ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి మనిషికి కూడా ఒక పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పేరు, ఆ పేరులో ఉన్నటువంటి అక్షరాల యొక్క సరళి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి, లేదా డేట్ టు మంత్ రిప్లేస్ చేసి వచ్చే నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే ఆ పేరు ఒక యోగం అనేది ఉంటుందని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. సో ఆ రకంగా మనకు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి పేరు తీసుకున్నట్లయితే డొనాల్డ్ DONALD ట్రంప్ TRUMP ట్రంప్ ఈ పేరు తీసుకుంటే మనకు హెబ్రూ అనే పద్ధతి ఉంటుంది, దీన్ని కీరో సిస్టమ్ అంటారు. కానీ దీంట్లో మనకు టోటల్ నెంబర్ వచ్చి 4 7 5 1 3 4 4 2 6 4 8 అంటే 11 16 17 24 అంటే 6 వస్తుంది, 10 24 అంటే మళ్ళీ 6 వస్తుంది అనమాట. అంటే 24 కదండి టోటల్ నెంబర్, 2 ప్లస్ 4 6, ఇక్కడ 24 6 వస్తుంది. 6 6 12 అంతండి, 12ని బేసిక్గా హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు న్యూమరాలజీ. అంటే ఆత్మహత్య సదృశ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఖ్య, సక్సెస్ కాదు ఫెయిల్యూర్ అంటారు. కానీ ఆయన ఎలా సక్సెస్ అయ్యాడంటే కనుక ఆన్సర్ ఉండదు బేసిక్ న్యూమరాలజిస్ట్ దగ్గర. అంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి, పుస్తకాలు చూసి న్యూమరాలజీ చెప్పడం కావచ్చు, లేకపోతే ఈ కీరో సిస్టమ్ మాత్రం పరిగణలో తీసుకుని చెప్పేటువంటి వాళ్ళకంతా కూడా ఇది ఒక కనువిప్పుగా కూడా ఉంటుంది ఈ యొక్క వీడియో. ఎందుకంటే ఇలాంటి నెంబర్ మనం ఎప్పుడు కూడా యాక్సెప్టబుల్ కాదు. దీంతో పాటుగా మనకు యాజ్ పర్ పైథాగరస్ అనే పద్ధతి ఉంటుందండి. సో ఆ పద్ధతి తీసుకుంటే కూడా 4 6 5 1 3 4 అంటే 10 16 20 23 వచ్చిందంటే 5 వస్తుంది, 2 9 3 4 7 ఈ యొక్క వాల్యూస్ అనమాట. టీ ఇంటూ 2 6 9 9 11 14 18 వస్తుంది అనమాట, 20 7 వస్తుంది, 7 1 5 అండి, మళ్ళా 12, ఇక్కడ 12 అక్కడ 12. ఎక్కడ చూసుకున్నా రెండు సిస్టమ్స్లో మంచిగా లేదు. కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సిస్టమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. వీటిలో కొన్ని కొన్ని నెంబర్స్ ఉన్న వాళ్ళకి 100 మందిలో 50% ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. కానీ ఇదే పేరులో ఇంకో సిస్టమ్ ఉంటుంది, ప్రొనాలజీ సిస్టమ్ అంటాం. అంటే GTIN ప్రొనాలజీ సిస్టమ్ అనే పద్ధతి ఉంటుందండి. ఆ పద్ధతి చాలా ముఖ్యమండి. ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, లెజన్ పీపుల్ కావచ్చు, మామూలు నార్మల్ వ్యక్తి కావచ్చు, ఆ సిస్టమ్ తెలుసుకుంటేనే వీళ్ళకి ఖచ్చితంగా ఒక లైఫ్, వీళ్ళ నేమ్ నెంబర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా కూడా మనం ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మనం చెప్తున్నాం GTIN ప్రొనాలజీ సిస్టమ్. ఈ సిస్టమ్ ఇండియాలో కూడా ఎవరు చెప్పారండి, వరల్డ్ వైడ్ ఎవరు కూడా చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో కొన్ని లక్షల మందికి మనం అతి చిన్న వయసులోనే అన్ని విషయాల్లో పరంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక శాస్త్రం ఒక పేరు సరి చేయడానికి కేవలం న్యూమరాలజీ మాత్రమే కాకుండా ఇన్ని శాస్త్రాలు మనం పరంగా తీసుకుని మరీ చెప్తున్నాం. సో అందులో భాగంగా ఈ పేరు ఒకసారి వాల్యూస్ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క వాల్యూస్ మనం చూస్తాం. దీన్ని జీటిఎన్ సిస్టమ్ అంటాం. 6 10 19 29 వచ్చిందండి, 2 ప్లస్ 9 అంటే 11 అయింది, 11 19 20 27 35 అయింది, 3 ప్లస్ 5 8 అయింది, 11 1 అంటే 19 అంటే 1 ప్లస్ 9 10 అంటే 1 కదండి నెంబర్ 1 కనుక, 1 అంటే సూర్యుడు, సూర్యుడు అంటే రవి, రవి ఆధిపత్యం. రవి ఆధిపత్యం అంటే పరిపాలన దక్షత, అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్, ఏందరూ తీసుకున్నా వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారని అనే ఒక అర్థం. కనుక డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కాగలిగాడని మనం ఈజీగా చెప్పవచ్చు. అంటే ఆయనకి టాలెంట్ లేదని కాదు, ఏ మనిషికైనా టాలెంట్ అయితే ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని వెలివేసి కావడానికి లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జాతకంలో ఉన్నటువంటి భాగ్యం అంతా కూడా అతను అనుభవించడానికి ఒక వారధిలా పనిచేస్తుంది. ఆ మనిషిని గుర్తించేటువంటి పేరు, అతను పెట్టే సంతకం, ఇది చాలా ముఖ్యం. అలా ఇతనికి నెంబర్ 1 టోటల్ ఉన్నందువల్ల అద్భుతమైన సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాడు, అమెరికన్ ప్రెసిడెంట్ కాగలిగాడని మనం దర్జాగా చెప్పొచ్చు, అంత పక్కా కూడా చెప్పవచ్చు. అలా ఉంటుంది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం. ఒక పర్సన్ సక్సెస్లో ఉన్నాడు అంటే తన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ అన్నా ఉంటుంది, లేకపోతే డిస్ట్ నెంబర్ అన్నా ఉంటుంది, లేకపోతే ఇలాంటి నెంబర్ 1 టోటల్ అన్న పేరులో ఉండి తీరుతుంది. వాళ్ళు మాత్రమే లైఫ్లో అద్భుతంగా సాధిస్తారు, ఏ పనులైనా కూడా కావచ్చు అని చెప్పడానికి ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కోరుకుంటాను. సో మీరు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ బట్టన్ ఒకటి మీకు బెల్ ఐకన్ ఒకసారి ప్రెస్ చేయండి, ప్లస్ లైక్స్ అని దానికి ప్రెస్ చేస్తే 10 మందికి నా యొక్క వీడియో వెళ్తుంది. తద్వారా మీ లైఫ్లో కూడా ఒక సక్సెస్ ఉంటుందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.